ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం తాలూకా ప్రయోజనాలు ఎలాగో తాకట్టు పెట్టారు కానీ ఉత్తరాంధ్ర అమ్మాయిగా ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నానంటే ఉత్తరాంధ్ర మీద ఎనలేని ప్రేమ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మరి ఏ టూగా ఉన్న విజయసాయి రెడ్డి గారు కానీ ఎందుకు ఆ ప్రేమ అంటే విశాఖపట్నంలో కోట్ల విలువ చేసే భూములు తరలిపోతున్నాయి అమ్మకం సాగిస్తున్నాయి మొన్నటి వరకు ఋషికొండలో ఒక పర్యాటక కేంద్రంగా ఉన్న ఋషికొండ ఈరోజు ఈ పాలకుల పాలనలో ఈరోజు ఎలాగ మారుతుందో విశాఖ ప్రజలందరూ ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాం ఈరోజు ఒక ఉత్తరాంధ్ర అమ్మాయిగా తెలుగుదేశం ప్రతిపక్షంగా తెలుగుదేశందే కాదు ఈరోజు బాధ్యత రాష్ట్రం ఇలా నాశనం చేస్తున్నందుకు ప్రతి ఒక్క ప్రజలు ముందుకు రావాలి ఐదు సంవత్సరాలకు ఒకసారి అధికారంలో కూర్చోపెట్టామని నా ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని తాకట్టు పెడతాను నా ఇష్టం వచ్చినట్టు అమ్మి పారేస్తాను అనడానికి కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాలన మీదున్న పట్టు కానీ అవగాహన కానీ ఏమీ లేదని అర్థమవుతుంది ఒక మామూలు స్కూల్ చదువుతున్న పిల్లాడికి అర్థమవుతుంది ఈయన పాలనలో ఈరోజు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాష్ట్రం కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు సరిగదా ఈరోజు రాష్ట్రమే ఉంటుందా లేదా అని సందేహం కలిగే పరిస్థితుల్లో వెళ్తున్నాం రాజధాని లేని రాష్ట్రంగా ఈరోజు దేశంలోని ఖ్యాతికెక్కిన తల దించుకోవాల్సిన రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ఈ పరిస్థితిలో మనం ఉన్నాం దయచేసి రైల్వే జోన్లు కూడా ఈరోజు ఒక మూసిపోయిన చాప్టర్గా క్లోజ్ చేసినందుకైనా ప్రతి ఒక్కరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారి చెప్తుంది ఏంటి ఈరోజు రాష్ట్రాన్ని అధోగతిలోని ముందుకు ఎలా తీసుకెళ్తున్నారో అప్పుల్లోని దేశంలో మొదటి స్థానంలోని నిలిపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది రెండున్నర సంవత్సరాలుగా ఒక్క శాతమైన అభివృద్ధి కనిపించిందా ఈరోజు సంపద సృష్టించడం చేతకాక సంపద సృష్టించడం అంటే ఏదో మంత్రదండం తిప్పితే వచ్చేస్తుంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మీద రాష్ట్ర వనరుల మీద నమ్మకం కలిగించాలి రాష్ట్రానికి కంపెనీలు రావాలి ఇక్కడ ఉద్యోగులు పెరగాలి అప్పుడు సంపద సృష్టిస్తాం ఈయన లాంటి తుగ్లక్ పాలనలో ఉన్న కంపెనీలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఎక్కడైనా ఆయన సొంత ప్రయోజనాలు సొంత ఆస్తులు సొంత కేసులు తప్పితే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని కనీసం ఆయన మీద నమ్మకంతో ఓటేసిన వైఎస్ఆర్పి ఓటేసిన ఎవరైనా ఓటర్కి ఈరోజు నమ్మకం ఉందా అని ఒక సాధారణ ఓటర్గా ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఈరోజు ఆఖరి ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి రైల్వే జోన్ అయినా వస్తుందా అనుకున్న దానికి కూడా ఈరోజు కేంద్రం మనకు ఒక క్లారిటీ ఇచ్చింది ఇటువంటి అసమర్థతకి కారణం మన జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ఒక నేరసుడు ఈరోజు ఆ పదవిలో ఉంటే ఆయనకున్న కేసుల్ని ఈరోజు బూచిగా చూపించి కేంద్రంలో ఉన్న పెద్దలు మన రాష్ట్రానికి రావాల్సిన ప్రతి ఒక్కటి ఏ విధంగా వెనక్కి తీసుకుంటున్నారా అన్నది రాష్ట్రం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు ఆలోచించాలి చాలా బాధ అనిపిస్తుంది ఇంకా రాష్ట్రంలో భవిష్యత్తులోని రాష్ట్రం ముందుకు వెళ్తాదని ఈ పాలకుల పాలల్లో ముందుకు వెళ్తాదని నమ్మకం ఏమాత్రం లేదు దయచేసి రోజు పోరాటం చేసే తెలుగుదేశమే కాదు ఎన్నికల ముందు కనిపించే ప్రతిపక్షాలు కూడా ఈరోజు రాష్ట్రానికి జరుగుతున్న ఈ అన్యాయంలో తెలుగుదేశంతో పాటు పోరాటానికి ముందుకు రావాలని కోరుకుంటూ ప్రజలు ఈరోజు ఎవరు ఏం చేసినా ప్రజల గురించే చేస్తున్నారు ఈరోజు మిమ్మల్ని నమ్మించి ఎన్నో అబద్ధాలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన హామీలు చెప్పిన హామీలు ఎంతవరకు అమలు చేస్తున్నారో ఒక్కసారి మనం ఆలోచించాలి మూడు వేల పెన్షన్ వస్తుందా కనీసం చెప్పిన హామీలు ఏమైనా జరుగుతున్నాయా ఎక్కడూ వినని విధంగా చెత్త మీద పన్ను ఆస్తి మీద పన్ను ఆఖరికి ఈరోజు మనం ఏం చేసుకున్నా మనకు వచ్చే జీతంలో కూడా వాట అడిగే దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అద్వాన స్థితిలో అడుక్కునే పరిస్థితుల్లోకి ఈరోజు అధికార పార్టీ చేరిపోయింది ముఖ్యంగా ఉత్తరాంధ్రకి ఈయన వల్ల ఒక్క రూపాయి లాభం లేకపోగా ఉత్తరాంధ్రకున్న ఆ చిన్న చిన్న ప్రాజెక్టులు కంపెనీలు కూడా ఈయన పాలనలో అమ్మి వేస్తూ ఉత్తరాంధ్రని పూర్తిగా ఒక శ్మశానంగా మారుస్తున్నారని ఉత్తరాంధ్ర అమ్మాయిగా బాధపడుతూ దయచేసి ఇది మన రాష్ట్రం తెలుగుదేశాంతో వైఎస్ఆర్పిదో ఏ జనసేనదో కాదు మనది మన పిల్లల భవిష్యత్తుకి చెందాల్సిన రాష్ట్రం ఈరోజు రాష్ట్రం గురించి పోరాడే ప్రతి ఒక్కరు తెలుగుదేశంతో పాటు కలిసి రావాలని రైల్వే జోను మీ అసమర్థత వల్లే వెనక్కి వెళ్ళిపోయిందని రేపు ఉదయం ప్రతి వైఎస్ఆర్పి నాయకుడు తల దించుకునే పరిస్థితి ఇంకొకసారి మీరు ఏమైనా హామీలు ఇచ్చారా ప్రజలే మిమ్మల్ని రాలతో కొట్టే పరిస్థితి తీసుకుని వస్తున్నారు ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్న ప్రతి ప్రాజెక్ట్ కానీ ప్రతిదీ వెనక్కి వెళ్ళడానికి కారణం అసమర్థ పాలకులు వీళ్ళకున్న అసమర్థతని చేతిలో పెట్టుకొని కేంద్రం మన రాష్ట్రానికి ఎటువంటి ప్రాజెక్ట్స్ కానీ ఎటువంటి బడ్జెట్స్ కానీ ఇవ్వకుండా ఉన్నా ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే కేంద్రం తల ఉంచుతానన్నారు ఈరోజు ఇరవై రెండు ప్లస్ ఆరు ఇరవై మంది ఇరవై ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారండి కేంద్రంలో ఏం మాట్లాడుతున్నారయ్యా అంటే ఆర్ఆర్ గారి మీద కేసులు ఉన్నాయి కేసులు ఫార్వర్డ్ చేయండి మాకు అప్పులు ఎక్కువ ఇవ్వండి మేము చేయాల్సిన అప్పులు చేసిన పద్యం రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయడానికి అప్పులు ఎక్కువ ఇవ్వండి అనేది తప్పితే ఒక్క ఎంపీ అయినా బాహటంగా కానీ రహస్యంగా కానీ రాష్ట్రానికి ఇది కావాలని అడిగినట్టు రెండున్నర సంవత్సరాల్లోని ప్రజలు ఎవరన్నా చూసారా అని అడుగుతున్నాను దయచేసి ఉత్తరాంధ్రకు జరుగుతున్న ఈ అన్యాయానికి ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరు గలమెత్తాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మన ఇండస్ట్రీని అంత అసహ్యంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడతా అంటే చంపేయాలన్నారు దీపిక పడుకుని అన్నారు సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారు అన్నారు అంతకంటే డామేజింగ్ గా అని అంటున్నారు సో ఎంత హీట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు స్త్రీని పూజించాలంటారు స్త్రీని అది చేయాలంటారు ఇది